अंदर की नमस्कार अंडी। ఈ రోజు నా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కరోనా విషయంలో మీ అందరూ చూస్తూ ఉన్నారు, రోజు టీవీల్లోని పేపర్లోని చూస్తూ ఉన్నారు। రోజు రోజు కూడా విపరీతంగా ఈ కరోనా వ్యాధి విజృంభిస్తున్న సంగతి మీ అందరూ చూస్తూ ఉన్నారు। ఇప్పటికీ 40,000 కేసులు ఒక ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో వచ్చాయంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో మనకు క్లియర్‌గా అర్థమవుతుంది। ముఖ్యమంత్రి గారికి ఈ కరోనా వ్యాధి నిర్మూలించాలనేటువంటి ఆలోచనే కనపడట్లేదు। ఎంతసేపు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని జైల్లో పెట్టాలి, ఏ విధంగా భూముని దోచుకోవాలి, ఏ విధంగా ఇసుకలో దోచుకోవాలని ఆలోచిస్తున్నారు తప్పించి ఈ కరోనా వ్యాధి గురించి అసలు ఆలోచన చేయట్లేదన్న విషయాన్ని మనందరం గమనించవలసిన అవసరం ఉంది। విశాఖపట్నంలో ప్రైవేట్ ల్యాబ్లోని కూడా అడిగాను నేను, సార్ లేసే 4-5 రోజుల నుంచి మేము కూడా చేయట్లేదని చెప్తారు। వాళ్ళు ఏమన్నారంటే రోజుకి 80 మంది కంటే ఎక్కువ మేము చేయలేమండి, ఇప్పటికే మా దగ్గర 200-300 క్యూ ఉందని చెప్తున్నారు వాళ్ళు। ముఖ్యమైన విషయం, ప్రభుత్వం గమనించవలసిన విషయం, మీరు కరోనా టెస్ట్ చేస్తున్నారు, మరి 10 రోజుల వరకు రిజల్ట్ రాకపోతే ఈ టెస్ట్ చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? తర్వాత 10 రోజుల తర్వాత కరోనా ఉందని తెలిస్తే దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది? దానికోసం కూడా మీరు ప్లాన్ చేయాలి కదా। అది దాని పెద్ద మెను, మీరే ఇచ్చే మెను, ఈ మెను మేము ఇస్తామని ఈ మెను చూస్తే జనం నవ్వుకుంటున్నారే, ఇచ్చే రోజు ఈ మెను ఇస్తారట। ఎక్కడైనా ఇస్తున్నారండి? హాస్పిటల్లో వరస్ట్ భోజనం పెడుతున్నారు, వరస్ట్ టిఫిన్ పెడుతున్నారు, ఆరుకాచ్చులుగా 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారు। లేదా ఇచ్చినట్టు పేపర్లో రాసుకొని దుబ్బెత్తున్నారా? ఆల్రెడీ మన రాష్ట్రంలో దగ్గర చాలామంది చనిపోయారు, వాళ్ళందరికీ 15,000 రూపాయలు ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు చెప్పండి, చూపించండి। సిపట్లలో హాస్పిటల్లో కిట్లు లేవు, ఆరోగ్యంతోటి ప్రజల ప్రాణాలతోటి ముఖ్యమంత్రి గారు మీరు ఆటలాడుకోవద్దని చెప్పి మనం చేస్తాం। కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మీకు మన రాష్ట్రానికి 8,000 కోట్లు ఇచ్చింది చెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది। టెస్టులు చేసుకునేటువంటి సౌకర్యాన్ని కల్పించమని చెప్పి ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను।